ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో చూసారు కదా డబుల్ కామెట తమ్నేం చూడగానే అర్థమైపోయింది అనుకుంటాను. సో రంజాన్ స్పెషల్, సో చాలా స్వీట్స్ చేసుకుంటారు వాళ్ళు. సో ఇదైతే మెయిన్ స్వీట్ వాళ్ళకి, కద్దుకా కీర్ అండ్ డబల్ కామెట. సో ఇది వాళ్ళు ఎలా చేసుకోవాలనేది చూద్దాము. చాలా సింపుల్ అండ్ ఈజీగా. సో కోవా ఉండాలి, ఇది ఉండాలి అని ఏం అవసరం లేదు. ఓన్లీ బ్రెడ్తో చేసుకుందాం మనము, చాలా చాలా సింపుల్గా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఎంబట బెల్ వస్తుంది, దాన్ని టచ్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇలాంటి స్వీట్ బన్స్ తీసుకోవాలి. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటున్నాయి, షాప్స్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ, లైక్ డీమార్ట్, విశాల్ మార్ట్ అలాంటి వాటిలో నేను ఇవి తీసుకున్నాను. ఇలా మనము డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని. ఒకవేళ మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యితో చేసుకోండి, లేదా రిఫైండ్ ఆయిల్ ఉంటే రిఫైండ్ ఆయిల్తో అయినా వీటిని మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో చెప్తున్నా కదా, ఘీతో చేసుకోవాలని ఏం రూల్ లేదు, ఆయిల్తో చేసుకోవాలని ఏం రూల్ లేదు. ఏది కన్వీనియంట్గా ఉంటే దాంతో చేసుకోండి. సో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా అన్నిటిని మనం ఇలా ఆయిల్లో కానీ లేదా ఘీలో కానీ ఫ్రై చేసేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు. సో నేను ఇలా అన్నిటినీ చేసేసుకుంటున్నాను. చాలా చాలా బాగా వచ్చింది స్వీట్ మాత్రం, డబల్ కా మీఠా మాత్రం. సో చూడండి. ఇప్పుడు వచ్చేసి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ వాటర్కి 1 గ్లాస్ షుగర్ వేసుకుంటున్నాను. ఇది చాలా థిక్గా కావాలి పాకం అనేది. సో అలా అయితేనే బాగా వస్తుంది డబల్ కా మీఠా. సో మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇది కరెక్ట్ మెజర్మెంట్. సో షుగర్ యాడ్ చేస్తున్నాను. వచ్చేసి చాలా మరుగుతుంది కదా, ఇందులో మనం 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది డబల్ కా మీఠాకి. సో ఇది ఇంకా తీగ పాకం వచ్చేంత వరకు మరగనివ్వాలి. సో చూసారు కదా, బాగా తీగ పాకం వచ్చేసింది, దగ్గరగా అయింది సిరప్. ఇలా ఫింగర్స్కి పెట్టుకుంటే తీగలా అంటుకోవాలి. సో ఇప్పుడు మనము వీటిలోకి బాగా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఇందాక, ఆ బ్రెడ్ బన్స్ని ఇందులో వేసేసుకోవాలి అన్నిటినీ. చాలా చాలా టేస్టీ స్వీట్గా ఉంది డబల్ కా మీఠా మాత్రం, ద బెస్ట్ స్వీట్ అని చెప్పొచ్చు. సో ఎవరైనా చేసుకునేటువంటి స్వీట్ ఇది, పేదవాడి స్వీట్ అంటారు చాలామంది. సో మిగతా అన్నిటినీ కూడా ఇలా వేసుకొని ఆ సిరప్ అంతా బ్రెడ్లోకి పట్టేంత వరకు బాగా కలిపి అప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకోవాలి. అయితేనే చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మనం ఆ బ్రెడ్ని బైట్ చేసినప్పుడు. సో ఇలా బాగా కలుపుకొని సర్వ్ చేయాలి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకున్నాము. ఒకవేళ కోవా ఉంటే పైనుంచి వేసుకొని కలుపుకున్నా బాగుంటుంది, లేకపోయినా పర్వాలేదు, ఇలా అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. మనం పైనుంచి కొంచెం కాజు బాదంతో గార్నిష్ చేసుకుందాము. టేస్ట్ ఎలా ఉందనేది చెప్తాను. టేస్ట్ చేసి ఎలా ఉందనేది మీకు కూడా చెప్తాను. సో నాకు చూడగానే తినబుద్ధి అవుతుంది. సో అందుకే అండ్ మిల్క్ అంటే మిల్క్తో కూడా చేసుకోవచ్చు, లేదా షుగర్ సిరప్తో చేసుకోండి, ఎలా అయినా చేసుకోండి మీ కన్వీనియంట్ బట్టి. బట్ అన్నీ అవైలబుల్గానే ఉంటాయి, ఒక బ్రెడ్ని మాత్రమే మనం తెచ్చుకోవాలి. కోవా అనేది ఆప్షనల్ అండి, సో అందరికీ దొరకదు కదా కాబట్టి. సో ఇలా చేసుకోండి, నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అనేది. చాలా చాలా బాగుంది ఆ జ్యూసినెస్, ఆ ఫ్లేవరు. మెయిన్గా ఇవి మనం స్వీట్ బన్స్ తీసుకున్నాము. ఇవి ఏంటి అంటే మామూలుగా వాళ్ళు ఏమన్నారంటే స్పెషల్లీ ఫర్ డబల్ కా మీఠా అని చెప్పారు, నేను అందుకే ఇవి తీసుకున్నాను. లేకపోతే మామూలుగా బ్రెడ్తో కూడా చేస్తారు కదా. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది, హోప్ తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు మాత్రం. హోప్ ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.